కూరగాయలు పండించినటువంటి రైతు అయితేనేమి, పళ్ళు పండించినటువంటి రైతు అయితేనేమి, పూలు పండించినటువంటి రైతు, ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు రైతుల ఆత్మహత్యలు అయితేనేమి, కనీసం తిండి లేక అలమటించినటువంటి రోజులు, మళ్ళా అదే టైప్ రోజులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రైతు అష్ట కష్టాలు పడి తల తాకట్టు పెట్టుకొని అప్పు తీసుకొని తాను పండిస్తున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక పొలాలలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆత్మహత్యలు కంటిన్యూ అవుతున్నాయి. దీన్ని నివారించేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా, రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వంపై బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్వర్గాలను నిర్మిస్తాం, భూతల స్వర్గాలు వస్తాయి, మీరు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటారు అన్న టైప్లో ఒక వెరైటీ పాలన కొనసాగిస్తున్నారు. ఏ ఒక్క స్కీము ప్రజలకు ఉపయోగపడటంలే. ఏదైనా స్కీమ్ ఉందా అని అంటే ఎందుకు లేదు, అంతకుముందు ఉన్నటువంటి బీమా ఎప్పటి నుంచో ఉంది, దాన్ని మళ్ళా చంద్రన బీమాగా పెట్టాం, మీరు చచ్చిపోయిన తర్వాత మీకు 5 లక్షలు ఇస్తామంటారు. బతుకున్నప్పుడు ఏదైనా ఒక రూపాయి ఇవ్వయ్యా అంటే ఏ ఒక్క వర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు, ఎక్కడ సాయం చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు రైతులు అంటే ఇంత నిర్లక్ష్యం? రైతుల బాధ చూస్తే మీకు కన్నీరు రావడం లేదా? బయట ప్రాంతాల వాళ్ళు చూసి కూడా ఈ పక్క రైతాంగాన్ని చూసి కన్నీళ్లు గారుస్తున్నారు. మీకు ఎందుకు కనిపించట్లేదు? ఎంతసేపు నేనే ఐటీని డెవలప్ చేశా, నా వల్లనే అమెరికాలో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాను, నా వల్లనే పలానోనికి టైటిల్ వచ్చింది, ఇలాంటి చెప్పుకునేది కాదయ్యా. వాస్తవాన్ని చెయ్యండి, ప్రజలను ఆదుకోండి. అష్ట కష్టాలు పడుతున్నారు రైతాంగం. మనకు తిండి పెట్టినటువంటి రైతన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు మీరు కనికరించలేకపోతున్నారు? 3 సంవత్సరాల క్రితం మీరు మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామన్నారు, కనీసం వడ్డీ మాఫీ చేయలేకపోయారు. అలాగని మేనిఫెస్టోలో రైతులకు 5000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి పెడతామన్నారు. 5000 కోట్లలో 1 రూపాయి ఇంతవరకు పెట్టరా? ఎందుకు మీకు ఇది ఇంత నిర్లక్ష్యం? 5000 కోట్లతో కాదు, వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఈరోజు జరుగుతోంది కాబట్టి రైతాంగాలు కష్టంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు అసెంబ్లీ ఒకరోజు అని 2 రోజులనో మీరు అంటున్నారు, ఒక్కరోజు నడిపినా కూడా ఆ ఒక్కరోజు రైతులకు పైన చర్చించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ ఆత్మహత్యలను వెంటనే నివారించడమే కాకుండా 5000 కోట్లతో మేనిఫెస్టోలో చెప్పారు, ఈ 3 సంవత్సరాలు 1 రూపాయి పెట్టలేదు కాబట్టి 10 నుంచి 15000 కోట్లతో ధర స్థిరీకరణకు వెంటనే ఆ డబ్బులు ఒక చోట డిపాజిట్ చేసి రైతుల యొక్క పంటలు నష్టపోయేటువంటి పంటలు ప్రతి ఒక్కటి ప్రభుత్వమే కొనాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఆ అమౌంట్ కూడా గట్టిగా పెట్టే విధంగా ప్రభుత్వాన్ని మేము గట్టిగా కోరుతాం. జిఎస్టీ అంటున్నారు, జిఎస్టీలో మనం చేసేటువంటి అమెండ్మెంట్స్ ఏం పెద్దగా ఉండవు, మనం ఇక్కడ చెప్పేటువంటిది ఏమీ కూడా దాంట్లో మార్చే పద్ధతి కూడా ఉండదు, కేవలం ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాబట్టి పాస్ చేసి పంపించడం వరకే బాధ్యత కాబట్టి అది 2 నిమిషాల పని. మీరు కానీ ఈ రైతాంగం పైన చర్చించడానికి మీరు ఒప్పుకుంటే మేము అన్ని రకాల సహకరిస్తాం. ఎందుకంటే ఈరోజు మేము మా యొక్క నిదానం ఏంటంటే ప్రజలు రైతులు చాలా కష్టాలలో ఉన్నారు, సరైన టైంలో అసెంబ్లీ జరుగుతుంది, ఇప్పుడన్నా మనము వాళ్ళకు భరోసా కల్పించే విధంగా వాళ్ళకు ధైర్యం కల్పించే విధంగా గట్టిగా పట్టుబట్టి గట్టిగా వాళ్ళు కూడా కనికరించి 10000లో 15000 కోట్లతో ధర స్థిరీకరణ నిధిని వెంటనే డబ్బులు కేటాయించి రైతులను ఆదుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయబోతున్నాం.